సర్వింగ్ ప్లేట్ లోకి తీసేద్దాం నెక్స్ట్ ఇంకొకటి కూడా వేసేసుకుందాం ఆ సరే అది తీసుకో నిమిషాలు పడుతుంది మనకు వన్ సైడ్ వేగడానికి పడుతుంది ఓకే ఇంకా తీసుకుందామండి ఇది కూడాను ఓకే అది కూడా వేసేసుకుందామా వేసుకుందాం ఇది టేస్ట్ చూసి మీరు చెప్పాలండి కందాట్టు కందాట్టు రెడీ అయిపోయింది ముందు మన సకులందరికీ దీని ప్రాసెస్ అంతా చెప్పి తర్వాత టేస్ట్ చూస్తాను ఓకే కందాట్టు టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం కందాట్టు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు కంద ముక్కలు పెసరపప్పు పేస్ట్ ఉప్పు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ జీలకర్ర ఆయిల్ బియ్యపిండి కందాట్టు తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యే లోపు ఒక బౌల్ తీసుకుని అందులో జీలకర్ర ఉప్పు వేసి కలిపిన పెసరపప్పు పేస్ట్ వేసి తర్వాత కందముక్కల పేస్ట్ కొంచెం బియ్యపిండి వేసి బాగా కలిపి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలిపి వేడైన ఆయిల్ లో దోసలా వేసుకుని రెండు వైపులా వేగనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన కందాట్టు రెడీ కందాట్టు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం పద్మిని గారు చాలా 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 టేస్టీగా ఉంది అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసాం కదా ఆ ఫ్లేవర్ ఇంకా బాగా తెలుస్తుంది దీంట్లో మన మామూలుగా దోశలు అంటే ఏంటంటే ప్లెయిన్ గా వేసేస్తూ ఉంటాం దీంట్లో ఏంటంటే ఇది పెసరపప్పు అవునండి ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది కాకపోతే కొంచెం డిఫరెంట్ గా ఉంది టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది మంచి ఐటమ్ చేసి చూపించారు మా సకులందరి కోసం థాంక్యూ వెరీ మచ్ చాలా థాంక్యూ వెల్కమ్ అండి చూసారు కదా సకులు కందట్టు చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలంటే మా కాల్ చేయాల్సిన నంబర్ 0402555650 కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి।